కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దారం నాగేందర్ పై హైడ్రా కేసు నమోదు చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఒకరిద్దరు సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేస్తుంది, కేవలం డైవర్ట్ పాలిటిక్స్ కోసమేనని ఆరోపణలు చేశారు. ముందు మీ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలైతే మంచిది, అక్రమ నిర్మాణాలను కూల్చే దమ్ము మీకుందా? మీ తమ్ముడు మంత్రి పొంగిరెడ్డిపై కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి, వాటిని ముందుగా ఎందుకు కూల్చివేయలేదని ఏలటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఒకటే, ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రజాస్వామ్య పద్ధతులు తీసుకుంటే బాగుంటది. ముఖ్యంగా వారి పాటలో ఉన్నటువంటి పెద్దలను విస్మరించి, ఇంక్లూడింగ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇల్లు మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వారు వాళ్ళ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో సహా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది. మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీలను ఈ రకంగా డిమాలిషన్ చేసి కొంతమంది చిన్నకారు సన్నకారు మరి సామాన్య ప్రజానికం మీద మీ ప్రతాపం చూపించి హైడ్రాని మీరు హైప్ తీసుకొచ్చే సమస్య సంస్కారం బాగలేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్నున్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామా చేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నింటి కూడా డిమాండ్ చేసే దమ్ము నీకు ఉన్నదా? అట్లయితే మీ సొంత తమ్ముడి మీద వస్తున్నట్టు ఆరోపణలు కానీ, మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్నట్టు ఆరోపణలు కానీ, మీ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాన్ని ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళి ఉంటే బాగుండేది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి గతంలో ఇవే హైడ్రా అంశంలో మీరు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల మీద